ప్రజలు ప్రతిపక్షాలకే ఛాన్స్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికలు చూస్తూ ఉంటే అదే అనిపిస్తోంది. ప్రతిపక్షాలకు ఒక లక్కీ ఛాన్స్ ప్రజలు చాలా చోట్ల ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగని చెప్పి వీటిలో గుజరాత్ను లేదంటే ఇంకో రాష్ట్రాలను గెలిచిన రాష్ట్రాలని అంటే తక్కువగా ఉన్నాయి. దాదాపు మొత్తంగా ఒక 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే గనక వీటిలో 5 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలే వచ్చాయి. అంటే ఒక గుజరాత్ మధ్యప్రదేశ్లో మాత్రమే మళ్ళీ అధికార పార్టీ పుంజుకుందని చెప్పాలి. కాకపోతే తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో మాత్రం ప్రతిపక్షాలకే ప్రజలు అధికార పీఠాన్ని అప్పగించారు. అంటే ఇక్కడ ఒకటి కీలకమైన అంశం ఏంటి అంటే ప్రజల సమస్యల విషయంలో ప్రభుత్వాలు ఉదాసీన విధానాలు మేజర్ రోల్ పోషించాయి అనేది. అంతేకాకుండా పరిశ్రమలు, పారిశ్రామిక విధానాలు, విద్య, అలాగే ఉద్యోగాలు, విద్య కూడా కాదు ఉపాధి ఉద్యోగాల కర్పణలో, అలాగే రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసేస్తున్నారు అనేది, ఇలాగ రకరకాల కారణాలు డామినేట్ చేశాయి అనేది కూడా. అంటే ప్రభుత్వాలు కొన్ని కొన్ని లోపభూయిష్ట విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు, అవి ఒక రకంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలాగా ప్రజల మైండ్ సెట్ని మారుస్తున్నాయి అనేది ఇప్పుడు తాజాగా తెలంగాణ ఎన్నికల తర్వాత తెలిసొచ్చిన అంశం. అంటే కర్ణాటకలో కూడా అదే పాఠం, ఇక్కడ అదే పాఠం. ఇలాగ ఎక్కడైతే వరుసగా గెలుచుకుంటూ వస్తుందో ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మహా అయితే 3 రాష్ట్రాల్లో ఉంది, మిగిలిన చోట్ల పొత్తులతోనే ఉంది. కాకపోతే దాని సంఖ్య పెంచుకోవాలనుకుంటుంది. కాకపోతే అక్కడ మోడీ సునామీ నేపథ్యంలో ఆ సంఖ్య పెద్దగా పెరగలేకపోతుంది. కాకపోతే ఆ స్థాయిలైనా పెరుగుతోంది అంటే అక్కడ ఒక రకంగా ప్రాంతీయ పార్టీలు వీక్ అవ్వడం కానివ్వండి, లేదంటే యాంటీ ఇంకన్బెన్సీ ఓటు కానివ్వండి, ఇది ప్రధాన కారణాలుగా చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అనేది ఇప్పుడు తాజాగా, ఎందుకంటే రేపు మళ్ళీ 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, అలాగే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి, అలాగే ఏపీతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇక్కడ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, తర్వాత నెక్స్ట్ అంటే 2024లో దాదాపు ఒక 6-7 రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓకే, ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఏపీ, అలాగే ఏపీ కానీ ఒడిశా కానీ ఎక్కువ ఏం జరగబోతోంది అనేది ఇక్కడ కీలక అంశం. అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్ అయితే ఖచ్చితంగా టీడీపీకి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని ఉచితాలు అనేవి ఇచ్చినా సరే చివరికి ప్రతిపక్షాల వైపే ప్రజలైతే మొగ్గు చూపించారు. ఎందుకంటే కేసీఆర్ ఏమీ తక్కువ చేయలేదు, కేసీఆర్ ఏమి చేయకుండా లేరు, ఒక సంక్షేమం కూడా ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు అని అన్నారు, లేదు చాలా చేశారు. అన్ని చేసినా సరే ప్రజలు ప్రతిపక్షం వైపే మొగ్గు చూపించారు. కారణం ఏంటి అంటే సింపుల్, బోర్ కొట్టిందని చెప్పాలి, లేదంటే మార్పు కోరుకున్నారు, చూద్దాం కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నారు. ప్లస్ అక్కడ రేవంత్ రెడ్డి ఒక యంగ్ సీఎం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆయనకి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో చూద్దాం. పక్క రాష్ట్రంలో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, ఆయన అద్భుతమైన పరిపాలన అందిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా యంగ్ లీడర్ వస్తే బాగుంటుందని ఆలోచించారేమో మేబీ, అందుకని ఆయనకు అవకాశం ఇచ్చారేమో. కారణం ఏదైనా సరే ప్రతిపక్షాలకు మళ్ళీ అవకాశం వస్తుంది అనడం కొన్ని రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది, కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో అది ఛాన్స్ అది వర్కౌట్ అవుద్దా లేదా, అది లక్కీ ఛాన్స్గా ప్రతిపక్షానికి మారుతుందా లేదనే చూడాలి.